కదా. స్కూల్ విషయం వస్తే గత ప్రభుత్వంలోనే బాగుంది. ఈ ప్రభుత్వంలో మనల్ని ఏకడిపోకి వెళ్ళారు. పిల్లలిద్దరు ఏకడిపో చదువుతారు. చండాలంగా ఉంది, శుభ్రత లేదు, ఏం లేదు, ఎందుకు బాగుండదు. ఆయన అన్నప్పుడు బాగుండదు. ఇప్పుడు అంత చండాలంగా ఉంటాం, ఆసన ముందులో పోతున్నాం. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు అవి. ఈ బాబుకి ఒంట్లో బాగపోతే వెళ్ళాను. ఇప్పుడు రీసెంట్ గా శనివారం ఉదయం వెళ్తే, శనివారం ఉదయం వాళ్ళు ఫోన్ చేశారు టీచర్ గారు, బాబు ఒంట్లో బాగా జ్వరం వచ్చింది, తీసుకెళ్ళినది వెళ్ళాను. నుంచోలేకపోయాను. చండాల నాసన వెళ్ళి వేసుకొని మిస్ గారితో మాట్లాడి వచ్చే. ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత గత 10 రోజులుగా చూసుకుంటే అబలాల పైన, మహిళల పైన అగాయిచ్చాలి. నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు గుంటూరు వచ్చారు. చూసుకున్నట్లయితే వాళ్ళకి కొంచెం సహాయం అందించారు, 10 లక్షలు కూడా ఇచ్చారు చెక్కు. మళ్ళీ బద్వేలు వెళ్ళారు, అట్ల నుంచి అది పలాసులు కూడా జరిగిందన్న. ఎలా జనరల్ గా చూశారు కదా వార్తల్లో, నష్టపరిహారం అందించారు, పర్లేదంటారా మాజీ ముఖ్యమంత్రి గారు మీ అవగాహన ప్రకారం? ఆయన చేస్తాడు, ఈయన కూడా చేస్తాడు, కానీ ఎవరికి వాళ్ళు స్వార్థం ఉంటారు. మరి చూసుకున్నట్లయితే ఈ ప్రభుత్వం వచ్చిందారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పక్క పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది అంటే చాలా మంది మహిళలు మిస్ అయ్యారు అని అంతకు ముందు చెప్పారు. చూసుకున్నట్లయితే ఆయన కూడా ఇంకా జనంలోకి రావాలి, జనాల సమస్యలు తెలుసుకోవాలని జనం అంటున్నారు. ఎలా చూడండి, చెప్పండి, జనరల్ గా చెప్పండి, ఆయనకి ఇంకా అనుభవం కావాలంటారా లేదా? నేనేం చెప్పలేదండి. సరే సార్, ఫైనల్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పథకాలు అమలు పరిచిన నాయకుల్లో మీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరు? అప్పటి నుంచి చూసుకుంటే పథకాల్లో చూసుకుంటే మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి పథకం అమలు చేశారు. కాకపోతే ఆయన దాంట్లో ఇన్న తేడా ఏంటంటే, ఒక అభివృద్ధి ఒక విషయంలో అంటే ఒక తేడా ఉంది. అభివృద్ధి విషయంలో అంటే జనాలు అంటే అందరూ చాకు అంతే, కానీ నాకైతే తెలియదు అనేవాళ్ళు. ఈయనైతే జనాల మీద డబ్బులు అయ్యి వదులుతున్నాడు, కానీ పనులు వదలలేదు, పనులకి ఇబ్బంది పడుతున్నారు. ఈయనైతే డబ్బులు వదలడు కానీ పనులు వదులుతాడు, పని బతకండి అని మార్గం ఇప్పిస్తారని అంటున్నారు. కానీ ఇంతవరకు అయితే చాలా మందికి ఏమీ లేదు. నాయకులు ఏం చెప్తున్నారు, టీడీపీ నాయకులు, మేము 1 లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చాము. ఒక్కడు నుంచి లేదు ఉద్యోగాలు ఇచ్చామని నా ఒక అతను చెప్పాడు రీసెంట్ గా. 1 లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చారు, తెలియదా? ఏది న్యూస్ ఉంటుంది కా పోనీ ఇస్తే. ఇప్పుడు ఊరినే ఎవరు చేయరు, నాయకులు చేసినా కూడా న్యూస్ గా వదులుతారు, తెలియాలన్న జనాలకి. వాలంటీర్స్ ఉంటే బాగుంటుంది అంటారా? వాలంటీర్స్ ఉంటే చాలా బెటర్, వాలంటీర్ చేయడం తప్పు. ఇప్పుడు మన వాలంటీర్ చేశారు, పాదరాజపేట, కొత్తరాజపేట మునిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మందికి డబ్బులు రాలేదు, అవి పెట్టుకుంటే అప్లికేషన్ ఎంతవరకు రాలేదు. ప్రతి అప్లికేషన్ కి మేము డబ్బులు ఇస్తాము, ప్రతి అప్లికేషన్ డబ్బులు పడతాయి అని చెప్పారు. ఇంత ఇప్పుడు ఇక్కడ వాలంటీర్స్ పెట్టిన రోజు వాళ్ళు వచ్చి రాసుకున్న వాళ్ళకి వచ్చినాయి. తర్వాత పడన వాళ్ళు మళ్ళీ పెట్టుకోండి అన్నాడు. పడన వాళ్ళు సచివాలయం కలితే లేదు అని చెప్పారు. అక్కడికి వెళ్ళాము, అక్కడికి కలెక్టర్ ఆఫీస్, కలెక్టర్ దగ్గర కలెక్టర్ పెట్టుకుంటే కలెక్టర్ ఆఫీస్ లో ఏమో అప్లికేషన్ ఇచ్చాము. నేనైతే 2 సార్లు ఇచ్చాను అప్లికేషన్, నాకు పడలేదు. 2 సార్లు ఇచ్చా, అసలు సచివాలయంకి వస్తాయి, సచివాలయంలోనే మీకు ఎంకరేజ్ చేస్తారన్నారు. సచివాలయం అడిగితే అక్కడ అప్లికేషన్ ఒకటి కూడా రాలేదంటున్నారు. నష్టపరిహారం ఏమన్నా అనుకున్నారా మొన్న విపత్తుకు సంబంధించి? 57 రోజులు అవుతుంది దగ్గర దగ్గర. నా షాప్ మునిగిపోయింది, షాప్ ముని మొత్తం కొట్టుకుపోయింది. ఫోటోలు కూడా నాకు చూపిస్తా కావాలంటే, షాప్ మునిగిపోయింది. నాదే మెకానిక్ షాప్, మునిగిపోయి అంతా సామాన్లు తుప్పెక్కేసి పాడైపోయినాయి. నష్టపరిహారం నాకు అసలు పట్టుకున్న లేడు. వాలంటీర్స్ అప్పుడు వచ్చారు, రాసుకునే వాళ్ళు వస్తే అడిగితేమో మీకు మ్యాపింగ్ లేదు, ఇదివరకు మ్యాపింగ్ ఉన్న వాళ్ళకి ఇచ్చాము మేము, ఇప్పుడు మ్యాపింగ్ ఉన్న వాళ్ళు లేదు అని చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత ఏం లేదు సార్, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పెద్ద తేడాగా ఏమీ లేదు. కనీసం మేము టాపీ పనిచేస్తాను. ఆ ఇసుక జగన్ గారు ఎక్కినప్పుడు కూడా 4 నెలలు 5 నెలలు మేసులు అందరు ఇబ్బంది పడ్డారు. ఈయన గారు ఎక్కిన తర్వాత కూడా కనీసం 4 నెలల నుండి 6 నెలల నుండి సరిగ్గా పనులు లేవు. ఉచిత ఇస్తున్నారు, ఏమి లభ్యం ఏం లేదు సార్. ఇదివరకు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. ప్రస్తుతం ట్రాక్టర్ వచ్చి 7,000 అమ్ముతున్నారు, మరి లారీ వచ్చి 15,000 20,000 ఆ లెక్కన అమ్ముతున్నారు. అప్పట్లో నవరత్నాలు, ఇప్పుడేం సూపర్ 6 పథకాలు, ఇంకా బడ్జెట్లు ఎక్కువ అవుతాయి అంటున్నారు. కానీ సార్ ఇంతవరకు సూపర్ 6 ఏమి అందలేదు. దీపం పథకం కింద గ్యాస్ బండ ఫ్రీ అన్నారు, ఇంతవరకు గ్యాస్ బండ ఫ్రీ అందలేదు. ఇంటికి 1500 వేస్తానన్నారు, అది కూడా ఇంతవరకు ఏమీ లేదు. ఏ మరి తర్వాత ఏమైనా అమలు చేస్తారేమో. ధరలేమో పెద్దగా మార్పు ఏమి లేదు. గత ప్రభుత్వంలో ఎలాగున్నాయి, ఈ ప్రభుత్వంలో కూడా అలాగనే ఉన్నాయి.
ఇంకా కొన్నాల తర్వాత ఇది చేస్తాను అంటున్నారు మరే మరి ఏమైతే చూడాల వాలంటీర్లు కూడా తీశారు ఇప్పుడు ఎలా ఉంది వాలంటీర్లు తీసిన తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ వాలంటీర్లు ఉన్నప్పుడు ఏ పథకం వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ ఇంటికి వచ్చి అడిగేవాళ్ళు ఇంటికి వచ్చి కనుక్కునేవాళ్ళు జగన్ గారు ఇచ్చినప్పుడు జగన్ గారు రూపాయి తీసుకోకుండా స్థలం రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేసారు కాగితాలు ఇప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు అయితే మనం వెళ్ళి ఆ వాలంటీర్ని అడిగితే అక్కడ ఫ్లాట్ల దగ్గర వాలంటీర్ ఉండేవాడు అక్కడికి వెళ్ళి అడిగితే మన ఫ్లాట్ అనేది చూపించేవాళ్ళు ఇప్పుడు మా ఫ్లాట్ ఎక్కడుందో మనకు తెలియదు ఇప్పుడు అది ఎవరిని అడగాలి ఎవరిని కనుక్కోవాలి కూడా మాకే అర్థం కావట్లేదు వాళ్ళు ఏంటంటే సమాధానం చెప్పేవాళ్ళు మనకు దగ్గరలో ఉండేవాళ్ళు ఇప్పుడు లేరు ఏమనిపిస్తుంది ఇప్పుడు అసలు చూసుకున్నట్లయితే మళ్ళీ అస్తగస్తమైన అంటారు ఆ వ్యవస్థ ఏమో మరి చూడాలా మరి మనం చెప్పలేం కదా సార్ అర్థమైందా మేడం మీకేమనిపిస్తుంది మేడం 15,000 ఇస్తామంటున్నారు తర్వాత 18,000 వయసు దాటిన వాళ్ళకు డబ్బులు ఇస్తామంటారు అమలు అవుతుంది అంటారండి ఎక్కువ బడ్జెట్లు అవుతాయి అంటున్నారు గ్యాస్ బండ్లు ఉచిత బస్సు అన్నారు ఏమి ఇవ్వట్లేదు ఎలా ఉంది పనులు లేవంటున్నారు పనులు లేవు చాలా బాధలు పడుతున్నాం అన్ని రేట్లు పెరిగిపోయింది ఏం కొనుక్కున్నాను నూనె ఎంత ఉంది టమాటా ఎంత ఉంది అసలు పామాలు అయితే 170 ఫ్రీడమ్ అయితే 150 మరి ఎలా మేడం చూసుకున్నట్లు గతంతో రేట్లు ఎక్కువైంది పనులు మటుకు తక్కువగానే ఉన్నాయి ఏం బాగాలేదు వచ్చే డబ్బులు ఖర్చులకు ఎలా సరిపోతుంది ఏం సరిపోవట్లేదు చూసి చూసి వీళ్ళేం ఉచితాలు గ్యాస్ సిలిండర్ అంటున్నారు ఇంకా అమలు అవ్వట్లేదు ఏమి ఇవ్వాల ఇప్పుడు దాకా ఏమి ఇవ్వాల అప్పుడు ఆయన ఉన్నప్పుడు 18,000 అన్న వేసేవాళ్ళు పిల్లలకి డబ్బులు వేసేవాళ్ళు ఇప్పుడు ఏమీ లేవు అసలు ఏమి తెలియదు అంటున్నారు మన గత ప్రభుత్వంలో అమ్మఒడి వేసేవారు మా పిల్లలకి మాకు కొద్దిగా ఇదిగా ఉండేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు అంతమంది ఆడపిల్లలకి అమ్మఒడి వేస్తానని అంటున్నారు మరి వేయలేదు అయినా ఇంతమందికి తావాలంటే మరి డబ్బులు కూడా రావాలి కదా సార్ ఇప్పుడు ఆదాయం ఉంటే దాన్ని బట్టి ఖర్చు ఉందనుకోండి దాన్ని బట్టి ఆదాయం కూడా ఉండాలా మరి ఆర్టీసీ బస్సులో ప్రతి మహిళకు ఫ్రీ అంటున్నారు మరి అంత డబ్బు ఆ నిండి వచ్చింది మరి ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టినా మన మీదేగా మోపేది ఎలా ఉండబోతుంది మరి అమలుకు చాలా ఖర్చు అవుతుంది 2,000 కోట్లు ఓన్లీ అమ్మఒడి అమ్మకి వందనం కిందే అవుతుంది అంటున్నారు జనవరి నుంచి అమలుకు చూస్తాం ఫస్ట్ ఒక ఇంట్లో ఒక్కరికే వేసేవాళ్ళు ఆ ఒక్కరికైనా కానీ ఆయన చెప్పినట్టుగా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వేసారు చేయూత ఒక్కరికి వేసారు ఈయన ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తానంటున్నారు మరి ఎంతమందికి ఉంటే అంతమందికి యానీని తీసుకొచ్చేస్తారు సార్ మరి బస్సు ఫ్రీ అంటున్నారు బస్సు మరి ఆ డబ్బులన్నీ యానీని తీసుకొస్తారు బండ్లకి ఎన్ని డబ్బులన్నీ యానీ తీసుకొస్తారు బాబు గారు హయాంలో ఒకప్పుడు ఫస్ట్ ఉన్నప్పుడు నూనె ప్యాకెట్ 65 రూపాయలు ఉండేది 75 రూపాయలు ఉండేది ఇప్పుడు ఆయన వచ్చినా కూడా అలాగే ఉంది 180 మరి మన మహిళలకు అసలు ఎలా ఉంది మరి ఇప్పుడు ఎలా చూసుకోవాలి కొంచెం ఉచితాలు కూడా ఇచ్చి ఇవన్నీ కూడా కొంచెం తగ్గిస్తే ఎలా ఉంటాయి బాగుంటుంది అన్ని తగ్గిస్తే గ్యాస్ సిలిండర్లో దీపావళి నుంచి అంటున్నారు ఇస్తారంటే గ్యాస్ బండ కూడా 1,000 రూపాయలు అయింది ఏమంటారు ఖర్చులు ఎలా పెరిగిపోయినాయి ఏమంటారు బాగా అసలు 5 రూపాయలు సరికే అంటే అసలు జనరల్ కొత్త పథకాలు ఈ స్టేట్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో సూపర్ 6లో భాగంగా ఇస్తామంటున్నారు కదా కొత్త పథకాలా అవును సార్ ఎప్పటి నుంచి జనవరి నుంచి సార్ జనవరి నుంచి అంటే ఏం లేదు సార్ ఆల్రెడీ సూపర్ 6 చెప్పారు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వాలు కాదు కానీ కొత్త ప్రభుత్వాల్లో దానికి మించి ఇస్తామన్నారు కొన్నేమో జనవరి నుంచి అమలు కొన్నేమో దీపావళి నుంచి ఇస్తామంటున్నారు సో కొత్త ప్రభుత్వాలకి పాత ప్రభుత్వాలకి వ్యత్యాసం ఏం చూశారు వ్యత్యాసం అంటే పాత ప్రభుత్వం యాక్చువల్గా కరోనా వచ్చింది కదా కరోనా 2.5 ఇయర్స్ వేస్ట్ అయింది 2.5 ఇయర్స్ వేస్ట్ అయినా డెవలప్మెంట్స్ మరి బందర్లో మన విజయవాడ దగ్గరలో బందర్లో మెడికల్ కాలేజ్ కట్టారు పోర్ట్ అంతా రెడీ చేశారు కదా మళ్ళీ ఔటర్ రింగ్ రెడీ చేశారు గుండుపల్లి టు ఐడియా ఉంది కదా ఆ రోడ్డు రెడీ చేశారు అమరావతిలోకి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ఉన్నా ఏం చేయలే కనీసం రోడ్డు కూడా వెళ్ళిపోయాడు 5 సంవత్సరాలు లోపలికి వెళ్తాను ఒక కారు వెళ్తే 2 కారు రాదుగా ఈ రోజుకి కూడా అంతే కదా సిచ్యువేషన్ మరి ఫ్లైఓవర్ వేసాడు యాక్చువల్గా జగన్ గుండుపల్లి నుంచి అమరావతి మంగళగిరి తోలిగేట దాకా ఫ్లైఓవర్ వేసాడు 2.5 సంవత్సరాల్లోనే ఈ డెవలప్మెంట్ చేశాడు ప్లస్ పేదలందరికి కూడా
ఏ విషయంలో కూడా ఇబ్బంది లేకుండా చాలా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేశారు ప్లస్ కరోనా టైం లో కూడా బాగా చేశారు యాక్చువల్లీ సార్ వాలంటీర్లు చంద్రబాబు గారు చేస్తానన్నారు గానీ చెప్తున్నారు ఇంకా ఏం చేయలా మరి కనీసం వరద వస్తేనే వరదనే పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయలేకపోయారు ఫెయిల్యూర్ వాస్తవంగా చెప్పాలంటే ప్రజలందరూ నెగిటివ్ లో ఉన్నారు ధరలు పెరిగిపోయినాయి అన్ని మైనస్ లోనే ఉంది మరి చేస్తే గానీ అప్పుడు పాజిటివ్ కదా చంద్రబాబు గారికి విజన్ ఉంది పాజిటివ్ మెంటాలిటీ ఉంది ఆల్రెడీ టీవీల్లో పేపర్లో ప్రచారం అయితే బాగా చేస్తారు కానీ అది ఇంప్లిమెంటేషన్ చేయాలి సార్ వాలంటీర్లు ఉంచితే బెస్ట్ అంటారా వాలంటీర్లు ఉండటం వల్లే కదండి కరోనా కానీ తర్వాత పేదలకి ప్రతిదీ అందిందంటే వాలంటీర్లు ఉండటం వల్లే అది చేయడం చాలా మైనస్ ఇప్పుడు చూడండి కలెక్టర్ ఆఫీస్ కి సింగనగర్ పైకపురంలో మునిగిపోయింది వాళ్ళందరికీ అందలా అన్ని అవన్నీ కూడా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ లక్షల మంది తిరిగారు వేల మంది తిరిగారు మరి వాళ్ళందరికీ అదే రోడ్డు మీద పడిపోయారు వాళ్ళంతా ఎవరికి అన్ని అందలా సగం మందికి ఇచ్చారు సగం మందికి ఇవ్వాల మరి అదే కానీ వాలంటీర్ ఉంటే పర్ఫెక్ట్ గా అది సార్ ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు అన్నారు కానీ ఇంకేం చేయలేదు కదండి చేయకుండా మాటలేముంది ఎవడన్నా చెప్తాడు మాటలు మాటలు చెప్పడం కాదు చేతలకు ఉండాలి చేతల ప్రభుత్వం ఉండాలి మాటల ప్రభుత్వం కాదు అది ఎవరు చేసినా ఇప్పుడు నేనున్న చంద్రబాబు ఫేవర్ నేను ఫుల్ ఫేవర్ కానీ మరి నేనే మాట్లాడుతున్నాను ఎట్లా సిచ్యువేషన్ బట్టి మాట్లాడుతున్నా ఎందుకంటే చంద్రబాబు విజనరీ హైదరాబాద్ లో ఫ్లైఓవర్ వేస్తే అప్పుడు అనుకున్నాం కమిషన్ కోసం వేసాడు అనుకున్నాం కానీ అది ఇప్పుడు ఉపయోగపడింది చెప్తున్నా కానీ మరి ఊరకనే ఉత్తుకుని ఆ తర్వాత మారిపోయాడు ఆయన మహిళల సంరక్షణకు పెద్దపేట అన్నారు ఎక్కడ చూసినా అగత్యాలు జరుగుతున్నాయి ఏమండి మహిళల సంరక్షణ కోసం అదేనండి అన్ని మాటలే చెప్తున్నారు ప్రాక్టికల్ గా లేదు కదా ఊరకనే ఏదో పనికిరాని అని ఆ లడ్డు అని ఇంకోటి అని ఇంకోటి అని ఏదో ఒకటి తీసుకొస్తున్నారు డెవలప్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారి గురించి తెలియదు ఏముందండి అది మామూలే కదా ఆయన ఏంటంటే మరి యాక్టర్ కదా యాక్షన్ చేస్తాడు ఆయన పాలిటిక్స్ లో కూడా యాక్షన్ చేస్తాడు యాక్షన్ యాక్షన్ చేస్తే ఉపయోగం లేదు హీరో అంటే రియల్ హీరో కాదు రియల్ హీరోగా మారాలి ఆ 70 రూపాయలు టమాటాలు అస్సలు తిని పేదవాళ్ళు ఉంటాం కదా ఎలా తింటాం అసలు ఆలోచించాలి కదా నూనె రేట్లు చూసుకున్నా ఏ చూసుకున్నా పెరిగిపోయి ఏవైనా నూనె అయినా కానీ ఏదైనా సరే అంటే తినే కొంచెం తినే వాళ్ళని కూడా తినడం మానేయాలి ఇంకా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు నేను అన్ని తగ్గిస్తానన్నారు ఆయన ఏం తగ్గిస్తారు ఎవరు ఏం తగ్గించరు ఏంటో రాజకీయం అంటారు ఏంటి మనం అంటే లోకేష్ గారు ఉన్నారు ఉద్యోగాలు అన్నారు అవి ఉద్యోగాలు అన్నారు కానీ రాజకీయం కదా వాళ్ళు అంటారు అన్ని ఎన్నైనా చెప్తారు వాళ్ళు నవరత్నాలు చూశారు ఇప్పుడు ఏం సూపర్ సిక్స్ పథకాలు ఎలా అసలు అది ఇచ్చేదాకా నమ్మకాలు లేవు గతంలో ఏమన్నా అనుకున్నారు గతంలో కొంచెం పర్వాలేదు వాలంటీర్ పరిస్థితి వాలంటీర్ మా అమ్మాయే కానీ ఇంతవరకు శాలరీ లేదు ఇక్కడ సేవ చేయించుకున్నారే కానీ అండ్ అసలు కనీసం సేవ చేసుకున్నారే కానీ ఇంతవరకు శాలరీ లేకపోతే ఎలా తింటారు తండ్రి లేరు అన్నయ్య లేరు ఎవరు లేరు నేను అమ్మాయి ఎలా తింటాం ఎలా బతుకుతాం అసలు ఆలోచించండి అసలు ఏం లేదు చూసుకున్నట్లయితే అసలు ఏం చెప్తున్నారు ఇప్పుడు వరకు నేను తింటాను ఏదైతే ఉందో కేబినెట్ మీటింగ్ సమావేశాలు జరుగుతున్నాయి చర్చలు జరుగుతున్నాయి తప్ప మీకు కరెక్ట్గా ఏది కూడా చెప్పట్లేదు ఎందుకంటే అంటే మనకేం తెలుసు భయ్య వాళ్ళ వాళ్ళే ఇంకంతా గుమ్మిగూడి ఏవో చేస్తారు ప్రజలకంటే ఏం తెలుసు చెప్పండి వాలంటీర్ సెక్షన్ ఉన్నప్పుడు ముస్లింలు కానివ్వండి వీళ్ళందరూ బాగా కూడా దగ్గరికి వచ్చి ఇచ్చారని చెప్పి ఇప్పటికీ అంటున్నారు ఆ చక్కగా ఇచ్చేవాళ్ళు మరి ఇప్పుడు ఏం అసలు వాలంటీర్ ఉండడం నన్ను నడితే మంచిది అసలు చెప్పాలంటే ఎందుకంటే అవును శాలరీ లేవులే ఇప్పుడు దాకా మా సిస్టర్కి పాపం చాలా ఇబ్బంది పడుతుంది శాలరీ లేవలేదు మరి వేరే దగ్గర ఇచ్చా అంటున్నారు కానీ మరి ఇక్కడ ఇవ్వలేదు వైజాగ్లు ఇచ్చారు ఇక్కడ ఇవ్వలేదు అంటున్నారు కానీ అక్కడే ఇక్కడ ఒకటి కాదు కదా అంతా ఒకటే కదా అందరూ ఆయనే కదా చేసే చంద్రబాబు నాయుడే కదా మిమ్మల్ని ఓకే ఓట్లు 10,000 ఇస్తున్నారు శాలరీలు మరి ఇంకా ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు నాకు అన్ని అవగాహన ఉన్నాయి సమస్యల పైన మహిళలకు పెద్ద రక్షణ అన్నారు అటువైపు చూసుకుంటే ఆయన సైలెంట్ నమ్మకం లేదు పవన్ కళ్యాణ్ మీద మీద నమ్మకం లేదు మరి అంటే ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది ఇచ్చిన దాకా చూద్దాం ఎలా ఏమన్నారు ఆయన ఏమన్నారు చూస్తారు ఇప్పుడే వచ్చారుగా చూడకుండా ఎందుకుంటారులేండి మరి గ్యాస్ బండ్లు అంటున్నారు ఉచిత బస్సు అంటున్నారు అమ్మకేమో వందనం కింద 15,000 జనవరి నుంచి అంటున్నారు ఇవన్నీ చాలా అవుతాయి కదా అది అదే చూద్దాం అది రాజకీయం వాళ్ళు ఇస్తారని మాట్లాడదాం వస్తే అసలు రావాలి కదా ముందు ఆల్రెడీ వరదలు వచ్చినాయి మాకు మాది వరదలు వచ్చినాయి అదే సింగనగరే వరదలు వచ్చినాయి డబ్బులు కొంతమందికి వేశారు కొంతమందికి వేయలేదంట చాలా మంది ఇబ్బంది పడుతున్నారు చాలా మునిగిపోయినాయి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇదంతా బాగానే ఉంది కానీ సింగనగర్లో అయితే చాలా ఇబ్బంది పడ్డారు చాలా మంది ఫుడ్ లేక చిన్నపిల్లల లోపల ఉండిపోయి ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు మా తమ్ముడు వాళ్ళ వైఫే ప్రెగ్నెంట్ చాలా మంది చాలా ఇబ్బందులు పడ్డారు ఫుడ్ సరిగ్గా టైంకి అందక
మూడు రోజులకి వీళ్ళకి ఫుడ్ లేదు. కరెంట్ కరెంట్ అంటే మరి వరదలో చూడండి తీసేయాలి తప్పదు. కనీసం ఫుడ్ అయినా అందించాలి కదా, ఫుడ్ అందించలేదు. బోట్లు పిలిస్తే బోట్లు రాలేదంట. మా అమ్మలు చాలా ఇబ్బంది పడ్డారు, మమ్మల్ని లోనికి వెళ్ళనివ్వరు, మేమేమో బయటికి రాలేము. వాళ్ళు చాలా మూడు రోజులు 3 డేస్ వరకు చాలా ఇబ్బందులు పడ్డారు. లాస్ట్ వరకు వీళ్ళు కంటిన్యూ అవుతారా? మూడు కుటుంబాలు ఉన్నాయి కాబట్టి చెప్పలేం కంటిన్యూ అవుతారని నమ్మకం లేదు. ఈ రాజకీయం ఏంటంటే అంత చంద్రబాబు నాయుడు గారు చూడాలి ఏం చేస్తారో. మనం అనలేం కదా ఇస్తారో లేదో అని, నమ్మకం చూడాలి ఏం చేస్తారు అనేది. అప్పుడు ఇబ్బందులు తప్పదంటారు, ఏదైనా చేస్తేనే ఓటు వేసేది గెలిపించేది. ఇప్పుడు ఆయన మీద నమ్మకంతోనే గెలిపించాం. మళ్ళీ జగన్ కేసేస్తాం, మళ్ళీ జగన్ కేసేయడమే. ఇంకా జగన్ వచ్చేస్తాడనమాట. వాళ్ళు కరెక్ట్ గా ఉండి పరిపాలన చేస్తే కన్ఫామ్ గా మళ్ళీ ఆయనకే ఓటేస్తారు, అందరు గెలిపిస్తారు. నమ్మకం మీద గెలిపించారు చంద్రబాబు నాయుడు. ఆ నమ్మకం ఆయన నిలబెట్టుకోవాలి. పవన్ అన్ను కూడా గెలిపించారు, మరి ఆయన కూడా నమ్మకం నిలబెట్టుకొని అందరికీ సాయం చేయాలి. అన్ని రేట్లు తగ్గించాలి ఫస్ట్. ఆయిల్ ప్యాకెట్లు, కాయగూరలు, ఇప్పుడు లేని వాళ్ళు ఉంటారన్న, లేని వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కొనుక్కోవాలంటే కష్టం. మేము లేని వాళ్ళమే, ఏదో ఇబ్బందులు పడి తెచ్చుకొని కొనుక్కుంటున్నాం తినాలి కాబట్టి. కొంచెం రేట్లు తగ్గిస్తే బెస్ట్ మేము అనుకుంటున్నాం. రేట్లు తగ్గించాలి ఆయిల్ ప్యాకెట్లు. తినడం మానేసేయాలి, ఇంకా తినేది ఏం లేదు. ఇంకా కొంచెం తినాలని, ఇప్పుడు ఉచితంగా తినాలని తినలేము. ఇంకా ఆయిల్ మానేయాలి. అన్ని అన్ని సౌకర్యాలు ఏం లేవు, అన్నీ తగ్గించుకోవడమే తినేది.